అది అక్టోబర్ 18, 2004, టైం నైట్ 10:30 PM. అది తమిళనాడు కర్ణాటక కేరళ బార్డర్స్లలో ఉన్న సత్యమంగళం ఫారెస్ట్. ఆ అడవి మొత్తం నిమ్మలంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతలో ఆ ఫారెస్ట్ నుండి ఒక అంబులెన్స్ బయలుదేరింది. అదే సమయంలో తమిళనాడుకి చెందిన ధర్మపురి జిల్లాలోని పుప్పరపట్టి అనే గ్రామంకు చివరలో జనసంచారం లేని ప్రదేశంలో రోడ్డుపై అడ్డంగా 2 లారీలను పెట్టి పక్కనే ఉన్న పొదల చాటున కొంతమంది, చెట్ల మధ్యలో కొంతమంది, ఆ పక్కనే ఉన్న స్కూల్ టాపుపై మరికొంతమంది కాపుగాస్తున్నారు. 6 వ్యక్తులతో ఫారెస్ట్ నుండి బయలుదేరిన అంబులెన్స్ సరిగ్గా రాత్రి 11:10 PM ఆ స్పాట్కు చేరుకోగానే అంబులెన్స్ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తి మరియు ఆ అంబులెన్స్ను డ్రైవ్ చేస్తున్న మరో వ్యక్తి ఇద్దరూ వెంటనే వెహికల్ నుండి దిగి దూరంగా పారిపోయారు. ఇంతలో ఆ అంబులెన్స్పై ఊహించని విధంగా బుల్లెట్ల వర్షం కురిసింది. 35 తుపాకుల నుండి వస్తున్న ఆ బుల్లెట్ల సునామీ అంబులెన్స్ను తూట్లు చేస్తూ అందులో ఉన్న 4 వ్యక్తుల శరీరాలలోనికి చొచ్చుకొని పోయి వారి శరీరాలు మొత్తం బుల్లెట్లతో నిండిపోయింది. ఆ అంబులెన్స్ రక్తపు మరకలతో తడిచిపోయింది. అయితే ఈ అటాక్ను చేసింది తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్, దీనికి హెడ్ కే విజయ్ కుమార్. మరి ఈ అటాక్ జరిగింది మరెవరి కోసమో కాదు, 19th century ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన కూసే మునిస్వామి వీరప్పన్ కోసం. ఈ అటాక్లో వీరప్పన్తో పాటు అతని అనుచరులు 3 చనిపోయారు. ఈ ఆపరేషన్కు తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టుకున్న పేరు ఆపరేషన్ కుకూన్. ఈ ఇన్సిడెంట్ 45 నిమిషాలలో జరిగిపోయింది. కానీ వీరప్పన్ను పట్టుకోవటానికి గవర్నమెంట్కు 100 కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. అయితే ఒక వ్యక్తిని పట్టుకోవడం కోసం ఒక పెద్ద ఆపరేషన్నే చేపట్టేలా వీరప్పన్ చేసిన పనులు ఏంటి, ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఎలా అయ్యాడు, అసలు తన జీవితం ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వెంటనే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్దాము. ఇతని పూర్తి పేరు కూసే మునిస్వామి వీరప్పన్. ఇతను 1952 కర్ణాటకకు చెందిన చామరాజనగర్ డిస్టిక్లోని గోపీనాథం అనే విలేజ్లో జన్మించాడు. ఈ విలేజ్ ప్రస్తుతం ఆ జిల్లాకు 144 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అప్పట్లో ఆ ఊరు మద్రాస్ ప్రొవినెన్సీలో ఉండేది. ఈ ఊరు చుట్టూ దట్టమైన చెట్లు, కొండలతో ఒక అడవిలో ఉండేది. అయితే వీరప్పన్ పుట్టుక నుండి సాధారణ వ్యవసాయ కుటుంబంలో పెరిగినప్పటికీ తన తండ్రి మాత్రం ఒక స్మగ్లర్ అయిన సాల్వాయి గౌండర్ అనే వ్యక్తితో స్నేహం చేస్తుండేవాడు. కొన్ని రోజులకి వీరప్పన్ ఆ స్మగ్లర్తో కలిసి తిరగటం, అడవి జంతువులను వేటాడి చంపటం కారణంగా వీరప్పన్లో చిన్నప్పటి నుండే అసాంఘిక లక్షణాలు ఏర్పడ్డాయి. వీరప్పన్కు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సాల్వాయి గౌండర్ అతని చేతుల్లో తుపాకీని పెట్టాడు. దాంతో ఒక ఏనుగుని చంపి దాని దంతాలను తీసుకొని సాల్వాయి గౌండర్కు వీరప్పన్ ఇచ్చాడు. అదే టైంలో అతనితో వీరప్పన్ అడవులలో తిరుగుతూ అక్కడి వాతావరణం మరియు జీవన విధానం గురించి బాగా తెలుసుకున్నాడు. అప్పటికే సాల్వాయి గౌండర్ చేస్తున్న యాక్టివిటీస్ అయినట్టి గంధపు చెక్కలు, ఏనుగుల దంతాల స్మగ్లింగ్లలో వీరప్పన్ ఇన్వాల్వ్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్ పొందాడు. ఇక కొద్ది కాలం తరువాత వీరప్పన్ అతని నుండి విడిపోయి సొంతంగా తానే ఒక గ్యాంగ్ను ఏర్పరచుకున్నాడు. ఈ గ్యాంగ్లో మెయిన్గా అతని అనుచరులు మరియు జంతువులను బాగా చాకచక్యంగా వేటాడి చంపే వేటగాళ్లను చేర్చుకున్నాడు. ఇక అప్పటి నుండి అడవిలో 2000 సంఖ్యలో ఏనుగులను చంపి వాటి దంతాలను లాక్కొని వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకునేవాడు. అలా తాను కేవలం దంతాల కోసమే 2000 నుండి 3000 ఏనుగులను చంపాడు. వాటి ద్వారా 16 కోట్ల రూపాయలను సంపాదించాడు. ఇక అతని ఇల్లీగల్ యాక్టివిటీస్ రోజు రోజుకు హద్దులు మీరడంతో అక్కడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది, అతనిపై నిఘా ఉంచింది. అది 1969, అతడికి 17 ఏళ్ళు. ఒకసారి అతను ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేస్తుండగా దానికి అడ్డుగా ఒక లోకల్ ఫారెస్ట్ గార్డ్ నిలబడ్డాడు. అప్పుడు ఫస్ట్ టైం వీరప్పన్ ఒక తుపాకీతో ఆ ఫారెస్ట్ గార్డ్ని కాల్చి చంపాడు. దాంతో అక్కడి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని ఎప్పుడెప్పుడు పట్టుకుంటామా అని కోపంతో రగిలిపోతున్నారు. ఇక వీరప్పన్ కోసం గాలింపులు మొదలు పెట్టారు. అనుకున్నట్లే 3 సంవత్సరాల తరువాత 1972
పోలీసులు అతన్ని పట్టుకొని ఫస్ట్ టైం అరెస్ట్ చేశారు. కానీ వీరప్పన్కు పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసినంత సమయం పట్టలేదు వారి నుండి తప్పించుకు రావటానికి. అలా తప్పించుకున్న వెంటనే వీరప్పన్ తిరిగి మరలా అడవిలోనికి వెళ్ళిపోయాడు. అలా మళ్ళీ అడవిలోకి వెళ్ళిన వీరప్పన్ ఈసారి స్మగ్లింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. అప్పటి వరకు తాను దొంగలిస్తున్న ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు లోకల్లో ఉంటున్న లోకల్ మాఫియాకి అమ్ముతున్న తాను అప్పటి నుండి స్మగ్లింగ్ డోసేజ్ పెంచి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మటం మొదలుపెట్టాడు. పని కాస్త పెరిగింది. అదేవిధంగా అతనిపై ఆఫీసర్స్ నిఘా కూడా పెరుగుతోంది. అయినా సరే వీరప్పన్ ఏమాత్రం బెదరలేదు. అతని పనికి అడ్డుతగులుతున్న స్థానికులను మరియు పోలీసులను చంపుకుంటూ ముందుకెళ్తూనే ఉన్నాడు. దాంతో మళ్ళీ సెకండ్ టైం 1986లో పోలీసుల చేతికి చిక్కి అరెస్ట్ అయ్యాడు. అయితే ఈసారి ఆల్రెడీ తాను బాగా డబ్బు సంపాదించి ఉండటం వల్ల పోలీసులను డబ్బులతో కొని అక్కడి నుండి తప్పించుకొని మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈసారి వీరప్పన్ పోలీసులపై కాస్త కోపం పెంచుకున్నాడు. తన ఇల్లీగల్ యాక్టివిటీస్ని గవర్నమెంట్కి అందజేస్తూ తన అరెస్ట్కి కారణమైన సత్యమంగళం తాలూకా ఫారెస్ట్ ఆఫీసర్ అయినట్టి చిదంబరం అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి అతడిని హత్య చేశాడు. ఈ కిడ్నాప్తో వీరప్పన్ ఒక్కసారిగా స్టేట్ గవర్నమెంట్స్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పడ్డాడు. అప్పట్లో ఈ విషయం పెద్ద కలకలం సృష్టించింది. దీంతో వీరప్పన్ అనే పేరు ఇండియా మొత్తం పాకింది. ఇక ఇండియన్ గవర్నమెంట్ వీరప్పన్ను పట్టుకునేందుకు అలర్ట్ అయ్యింది. అప్పటి నుండి వీరప్పన్ అడవుల నుండి బయటకు రావటం మానుకున్నాడు. అయితే అడవులలోనే తన ముఠాలో కొంతమందితో మకాం సాగిస్తూ మరికొందరిని చుట్టుపక్కల గ్రామాలలో ఏర్పాటు చేసుకుని తన యాక్టివిటీస్ని కంటిన్యూ చేయటం మొదలుపెట్టాడు. ఇక అదే టైంలో తన సిస్టర్ ఆత్మహత్యకు ప్రతీకారంగా 1991లో సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ అయిన శ్రీనివాసన్ను కాల్చి చంపాడు. అంతేకాకుండా అతని తలని శరీరం నుండి వేరు చేశాడు. అయితే అప్పుడు వేరు చేయబడ్డ శ్రీనివాస్ తల 3 సంవత్సరాల తరువాత పోలీసులకు ఒక ఆలయం వద్ద దొరికింది. ఆ తర్వాత డబ్బుల కోసం గ్రానైట్ క్వారీ ఓనర్ కొడుకుని కిడ్నాప్ చేసి అతడి నుండి 1 crore 30 lakh rupees తీసుకొని అతడిని వదిలిపెట్టాడు. ఇవన్నీ చూస్తూ ఇక ఇలానే ఊరుకుంటే వీరప్పన్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని భావించి తమిళనాడు మరియు కర్ణాటక ప్రభుత్వాలు కలిసి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను నియమించి వీరప్పన్ను పట్టుకోవడం కోసం ఒక ఆపరేషన్ను మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా కొందరు పోలీసులు మఫ్టీలో అక్కడి విలేజెస్లలో జనంతో కలిసిపోయి కొద్ది కాలం పాటు వీరప్పన్ మూమెంట్స్ని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దాన్ని టాస్క్ ఫోర్స్ టీమ్కి చారవేస్తుండేవారు. కానీ ఈ విషయాన్ని పసిగట్టిన వీరప్పన్ అతను అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని నిర్దాక్షిణ్యంగా చంపేసేవాడు. దాంట్లో భాగంగా ఒక్కోసారి అక్కడి పల్లె ప్రజలు కూడా చనిపోయేవారు. కానీ వీరప్పన్ ఈ విషయంలో ఏమాత్రం కనికరించేవాడు కాదు. అతను ఎవరినైనా అనుమానం వచ్చిందంటే చాలు, వాళ్ళు పోలీసులా లేక గ్రామస్తులా అని చూసేవాడు కాదు. తుపాకీ ఎక్కుపెట్టి తోటాలు పేల్చేవాడు. ఒక్కసారి తమిళనాడులోని సాలెం డిస్టిక్ గోవిందపాడి అనే గ్రామంలో బండారి అనే పర్సన్ని కేవలం అతను పోలీస్ ఇన్ఫార్మర్ అని డౌట్ వచ్చినందుకే చంపేశాడు. అప్పుడు ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం 1993 ఏప్రిల్ 3న 41 మంది బృందంతో పోలీస్ ఆఫీసర్స్ మరియు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆ స్పాట్కు చేరుకునేందుకు వెహికల్స్లో బయలుదేరారు. అయితే వారు అనుకోని విధంగా వారు ప్రయాణించే రోడ్డుపై ల్యాండ్ మైన్స్ను పెట్టి ఆ వెహికల్స్పై బ్లాస్ట్ని ప్లాన్ చేశాడు వీరప్పన్. ఈ ఇన్సిడెంట్లో 2 vehicles బ్లాస్ట్కి గురయ్యాయి. అందులో ఉండే 22 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇదే అప్పట్లో వీరప్పన్ చేసిన లార్జెస్ట్ సింగిల్ మాస్ కిల్లింగ్ బ్లాస్ట్. ఇక ఇంకోవైపు వీరప్పన్ అప్పటికే ముత్తులక్ష్మి అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని ఉన్నాడు. వారికి 3 కూతుర్లు ఉన్నారు. అయితే వారిలో చివరి అమ్మాయిని ముత్తులక్ష్మి ఒకసారి వీరప్పన్ వద్దకు తీసుకువస్తుంటే ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వీరప్పన్ కోసం అతను ఉన్న ప్లేస్ను చుట్టుముట్టారు. అప్పుడు వీరప్పన్ తన కూతురితో పాటు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఆ చిన్న పాప ఏడుపు విని అతడిని జాడను వెంబడించటం మొదలుపెట్టారు. దాంతో వీరప్పన్ పోలీసుల నుండి తనను తాను మరియు తన గ్యాంగ్ను కాపాడుకోవడం కోసం తన కన్న కూతురినే చంపుకున్నాడు.
ఆ తర్వాత అప్పట్లో తనకు ఉన్న పొలిటికల్ సపోర్ట్ వల్ల కర్ణాటక తమిళనాడు కేరళకు సంబంధించిన ఫారెస్ట్లోనికి ఈజీగా మారుతుండేవాడు. అప్పట్లో దాని కారణంగా ఈ మూడు స్టేట్స్ మధ్య స్టేట్ జ్యూరిస్టిక్షన్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తాయి. దానివల్ల ఒక స్టేట్లోని పోలీసులు మరో స్టేట్కి వెళ్ళకూడదు అని ఆరోపణలు వచ్చాయి. దాంతో వీరప్పన్ పని మరింత సులువైంది. అప్పటి నుండి పొలిటికల్ సపోర్ట్తో మరింత సేఫ్గా తలదాచుకునేవాడు. ఇక పోలీసులు వీరప్పని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా వారికి అనుకోని విధంగా వీరప్పన్ అనుచరుడు అయిన గురునాథన్ పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారు. అందుకు ప్రతీకారంగా వీరప్పన్ అతని అనుచరుడిని ఎన్కౌంటర్ చేసిన ఎస్ఐ షకీద్ మరియు అతని టీంలోని 5 మందిని చంపేశాడు. దాంతో కర్ణాటక మరియు తమిళనాడు ప్రభుత్వాలు కలిసి 1993లో వీరప్పను పట్టించిన వారికి 5 కోట్ల రూపాయలు రివార్డ్ ఇస్తామని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఒకరోజు పోలీసులు తెలివిగా వీరప్పన్ వైఫ్ అయిన ముత్తులక్ష్మిని అరెస్ట్ చేశారు. జూలై 30, 2000 వీరప్పన్ కన్నడ సినిమా యాక్టర్ అయిన రాజ్ కుమార్ను కిడ్నాప్ చేశాడు. అయితే ఈ కిడ్నాప్ ఎందుకు చేశాడో తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన గోపాల్ అనే వ్యక్తిని వీరప్పన్ వద్దకు పంపారు. అతను వీరప్పన్తో మాట్లాడి అతని ఆడియో మరియు వీడియోలను తీసుకున్నాడు. ఆ వీడియోలో వీరప్పన్ డిమాండ్స్ ఏమిటో చెప్పాడు. 1, తమిళనాడుకి కర్ణాటకకి మధ్య ఉన్న కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్లో తమిళనాడు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నాడు. 2, కర్ణాటకలో కన్నడ లాంగ్వేజ్ తరువాత సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కర్ణాటకగా తమిళ్ను చెయ్యాలన్నాడు. 3, అప్పటికే తమిళనాడుకు చెందిన కొందరు పొలిటీషియన్స్ జైల్లో ఉన్నారు. వారిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశాడు. కానీ ఈ చర్యలు 108 రోజుల పాటు కొనసాగి ఆ తర్వాత రాజ్ కుమార్ను వీరప్పన్ ఎటువంటి హాని చెయ్యకుండా వదిలేశాడు. అయితే అప్పట్లో ఒక పోలీస్ అఫీషియల్ చెప్పిన విషయం ఏమిటంటే వీరప్పన్ రాజ్ కుమార్ను రిలీజ్ చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ 20 కోట్ల రూపాయలు ఇచ్చింది అని అన్నారు. కానీ అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత మళ్ళీ 2002లో కర్ణాటక ఫార్మర్ మినిస్టర్ అయిన నాగప్ప అనే వ్యక్తిని వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. కానీ ఈసారి కేరళ, కర్ణాటక, తమిళనాడు 3 గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయినా సరే అతడిని కాపాడుకోలేకపోయాయి. కిడ్నాప్ అయిన 3 మంత్స్ తర్వాత అతడి శవం కర్ణాటక ఫారెస్ట్లో దొరికింది. దాంతో కర్ణాటక గవర్నమెంట్ వీరప్పన్ను పట్టిస్తే ఇచ్చే రివార్డ్ 5 కోట్ల నుండి 15 కోట్లకు పెంచింది. అయినా సరే అతడిని పట్టుకోవటం ఏమాత్రం ఏ ఒక్కరికి సాధ్యపడలేదు. అయితే ఈ కేసుని క్లోజ్ చేయటానికి ఢిల్లీ నుండి స్పెషల్గా ఒక ఆఫీసర్ని తమిళనాడుకి ట్రాన్స్ఫర్ చేశారు. అతడి పేరే కే విజయ్ కుమార్. అతను వీరప్పను పట్టుకోవటానికి ఒక టీంనే ఏర్పాటు చేసుకున్నాడు. చాలా తెలివిగా 10 నెలల పాటు ఒక ప్లాన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆపరేషన్కు అతను పెట్టుకున్న పేరు ఆపరేషన్ కుకూన్. ఈ ఆపరేషన్లో భాగంగా తన టీంలోని ఒక అతడిని వీరప్పన్ గ్యాంగ్లో పెట్టాడు. ఆ వ్యక్తి వీరప్పన్ దగ్గర మంచి నమ్మకం సాధించిన తరువాత ఒకసారి వీరప్పన్ తనకు కళ్ళు సరిగా కనబడటం లేదు అని ఆ మఫ్టీ ఆఫీసర్తో చెప్పగా అందుకు బదులుగా వెంటనే ఆ మఫ్టీ ఆఫీసర్ వీరప్పన్ను తన సొంత అంబులెన్స్లో తనకు తెలిసిన హాస్పిటల్కు తీసుకువెళ్తానని చెప్పి వీరప్పన్ను నమ్మిస్తాడు. ఇక వీరప్పన్ మరియు వీరప్పన్ అనుచరులు అయిన మరో ముగ్గురిని ఇంకా మఫ్టీ ఆఫీసర్కు మరియు వీరప్పన్కు తెలిసిన మరో వ్యక్తిని తీసుకొని ఆ అంబులెన్స్లో వారి ప్లాన్ ప్రకారం బయలుదేరుతాడు. సరిగ్గా స్పాట్కు రాగానే వారు అనుకున్నట్లు టాస్క్ ఫోర్స్ టీం ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేస్తారు. అంతే, అక్కడితో ఫైరింగ్ స్టార్ట్ చేసి అక్కడికక్కడే వీరప్పన్ను మట్టి కరిపించారు.